సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మాస్టారి కథలు ఇన్ తెలుగు ఛానల్కి మీ అందరికీ శుభ స్వాగతం. మొన్న అలా సరదాగా బజార్కి వెళ్ళానండి. ఆ బజార్కి వెళ్తే ఆ రోజు పాపం తన సరుకులు ఎవ్వరూ కూడా కొనలేదని రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న ఓ తల్లి కరోనాని ఎలా శాపం పెట్టిందో మరి ఈ కవితలు విన్నావా? మీకోసం ఓ తల్లి శాపం కవిత. ఓసి మాయిదారి మహమ్మారి పురుగులదానా, యానించి దాపరించావే ఆళ్ళూరు మట్టి కొట్టుకుపోను, శాప కింద నీళ్ళ పాకెత్తన్నా ఉంటే కదే మాయిదారి పీనుగా, ఏ ఎదు వదిలేసినాడే నిన్ను మా మీదకి ఆడిచెమ్మడిపోను, ఎవడి పిలిచాడే దేశ దేశాలు పాకెత్తన్నావంట పాపిట్టిదానా, ఎంతమందిని పొట్ట నెట్టుకుంటావే నీ సావుకు మంది కనిపెట్ట, మా పారిశుద్ధ్య పన్నెలు నీ మొగాన పొగమందు పిసిగారీసేసయ్యా, మా ఎక్కలందరూ నిన్ను ఏడు సంద్రాల అవతలకి సీపుళ్లతో తుడిసెయ్యా, మా అంగన్వాడి అమ్మల సేవకి నువ్వు కరిగి కరిగి మట్టిలో ఇంకిపోను, మా పోలీసు బాబుల కాపలా లాఠీకి నువ్వు మీ ఊరు తిరిగి పారిపోను, మా డాకుటేరయ్యల ఆత్మత్యాగం చూసి నీ బతుకు అగ్గిన బుగ్గైపోను, మా ఉమ్మడి కుటుంబాల ఉసురు నిన్ను నిలువెల్లా కాల్చెయ్యా, నీ పుణ్యమా అని ఐకమత్యంతో మేము స్వీయ నిర్బంధం పాటించా, ఇంటిలో తుండుగుడ్డలన్నీ ముక్కులకి అడ్డుగుడ్డలుగా కుట్టియ్యను, బజార్ను దొరికే సబ్బులన్నీ కొని తొట్టికా డెట్టయ్యా, ఇంటిళ్ళ పాది డెట్టాలెట్టి చేతులు గోళ్ళు కనుక్కుంటున్నామే నిన్ను వదిలించా, సామాజిక దూరం పద్ధతిగా పాటించేస్తానంగా అదే నిన్ను దూరం ఎట్ట, సామాజిక దూరం పద్ధతిగా పాటించేస్తానంగా అదే నిన్ను దూరం ఎట్ట, మా ఐకమత్యపు సామాజిక దూరం మా కుటుంబ నిర్బంధపు ఐకమత్యమే సాలే సాలే, నీకు పాడిగట్టి మా లాక్డౌన్తో అడ్డంగా పాతెయ్యా, మా గెలుపు జెండా నీ శవం మీద కప్పెయ్యా, పోవే పో తరిమి తరిమి కొడితే ప్రపంచం అవతలే నీ ఉరికొయ్యా, మాయదారి మహమ్మారి కరోనా రండలు నీకు నీ జాతికి ఇవే మా మానవ జాతి ఒగ్గే చెప్పిండాలు. సమాప్తం. విన్నారు కదండి, ఒక తల్లి కడుపు మండిపోయి తన కడుపుకింత తిండి కూడా దొరకని పరిస్థితిలో కరోనాని ఆమె పెట్టిన శాపాలు మీ ముందు కవితగా ఉంచాను. ఈ కవిత కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సాహిత్యాభిలాష గల మీ స్నేహితులందరికీ కూడా ఈ కవితను పంచండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచబడు మర్చిపోరు కదూ. నమస్కారాలతో కొత్తపల్లి ఉదయబాబు.